హలో అందరికీ శనార్థులు అయితే ఇలా మనం చెండూరు మండలం తిరుగుతున్నాం కదా ఈయనే మా అక్క ఉన్నది మహిళా రంగారెడ్డి డిస్టిక్లో మంచి గీత గీతారెడ్డి ఆ అక్క పేరు గీతారెడ్డి అంటే చూసినావా అక్క మరి ఎట్లా రాజగోపాల్ నాకు సపోర్టింగ్ వచ్చినావు కదా ఎట్లా మరి ఉన్నది ఇక్కడ మొత్తం ఏమంటారు అందరు మీ ఆడవీలూ నమస్తే అందరికీ నేను రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ గీతారెడ్డి అని అందికొండ పేరు నాకు మహిళా మోర్చా నుంచి మొత్తం ఐదు శక్తి కేంద్రాలు పదకొండు ఊర్లు వచ్చాయి పదిహేను బూతులు చూస్తున్నాను నేను అంత మొత్తం ఒక నాలుగు టీంలు వేసాను మహిళలతోనే నాలుగు టీంలు వేసి మొత్తం మొత్తం అన్ని గ్రామాలలో తిరుగుతున్నాను ప్రతి గ్రామాలలో కూడా మహిళలు పెద్ద ఎత్తున అంటే ఇక్కడ మొత్తం ఉన్నది మహిళల ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి సగానికి సగం మహిళా ఓట్లే ఉన్నాయి కాబట్టి మహిళా మోర్చా నుంచి మేము స్పెషల్గా రావడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క మహిళలు కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు మహిళలందరూ పువ్వు గుర్తికేస్తాం కంపల్సరీ రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తాం మో మోడీ అందరూ మేము వెళ్ళే వరకే మోడీ అందరూ చెప్తున్నారు అంటే గ్రామాలల్లో కూడా బీజేపీ బాగా అభివృద్ధి చెందింది ఈరోజు అవును అంటుంటారు కదా ఊళ్ళల్లో బీజేపీ ఉండదు టౌన్లలో సిటీలలోనే అందరికీ బీజేపీ అంటే కానీ అంటారు కదా మస్తు మంది అవును మళ్ళీ ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు గ్రామాలలో మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు పాదయాత్ర చేపట్టారు కదా దాంతో పాదయాత్రతోని గ్రామాలల్లో కూడా బీజేపీ చాలా పటిష్టమైంది గ్రామాలలో కూడా అభివృద్ధి దినాదినాభివృద్ధి చెందింది దానివల్ల అందరికీ బీజేపీ పార్టీ అంటే తెలిసింది మోడీ గారి పథకాలు తెలిసినాయి మేము వచ్చేవరకు అవునమ్మా మా ఊర్లో స్మశాన వాటికలు కట్టినరు మాకు రెండు వేలు వస్తున్నాయమ్మా మూడేళ్లకు ఒకసారి మోడీ గారు వేస్తున్నామా రెండు రెండేళ్ళ నుంచి కరోనాలో మాకు బియ్యం వస్తున్నాయమ్మా ఇట్లా చెప్తున్నారు వాళ్ళు కూడా తెలియని వాళ్ళు అందరం అమ్మ మాకు మా ప్రాణాలు కాపాడిన దేవుడు మోడీ గారు మేము అందరము వ్యాక్సిన్లు వేయించుకున్నాము ఎవ్వరు చేయలేదమ్మా అని ముసలోళ్ళు మాత్రం పాపము ఏడుస్తున్నారు అమ్మ మాకు పింఛన్ కట్ చేస్తారంటమ్మా వాళ్ళు బాధగా పింక్షన్ కట్ చేస్తారంటమ్మా టీఆర్ఎస్కి వెయ్యకపోతే అని బాధగా ఏడుస్తుంటే నిజంగా ఎలాంటి ముసలోళ్ళని కూడా అలా ప్రలోభ పెట్టి ఓట్లు అడిగే దానిలో ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు అలాంటి ప్రభుత్వాన్ని మనము గద్దె దించి కంపల్సరీ మేము ఈసారి పువ్వు గుర్తుకేస్తాం రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తామని చెప్తున్నారు మహిళలందరూ కూడా అదే అంటారు ఎందుకంటే దాకా రాజగోపాల్ సార్ వేరే పార్టీలు ఉండేగా గుర్తు వేరే ఉండే మళ్ళీ ఇప్పుడు వేరే గుర్తు వచ్చింది కదా మళ్ళీ ప్రజలు ఏమన్నా ఏ గుర్తు అక్క ఏమైతే కన్ఫ్యూజింగ్ అవుతారు కదా అట్లా ఏమైనా అంటారు అంటే ఏం లేదు ఇప్పుడు అందరూ ప్రజలు కూడా చాలా తెలివి ఉన్నారు కాబట్టి మహిళలు కూడా అందరు చెప్తున్నారు యూత్ మెయిన్ యూత్ అందరు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు కాబట్టి అందరు కూడా చెప్పి పువ్వు గుర్తు మేము కూడా ప్రచారం చేసేటప్పుడు పువ్వు గుర్తు అని చెప్తున్నాము చెప్పుకుంటూ చేతుల మీద కమలము కోన్ల మై డిజైన్లు డీజైన్లు వేసుకుంటూ మహిళల మందరం కూడా అలా చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా తెలిసిపోయింది ఈరోజు కాంగ్రెస్లో ఏమీ చేయలేకపోవడం వల్లే బీజేపీలోకి వచ్చినాము రాజగోపాల్ రెడ్డి సార్ అని ఒక అవగాహనతోని పువ్వు గుర్తుని గెలిపిస్తాము ఒక మార్పు కోరుకుంటున్నామని చెప్తున్నారు మాకైతే రేపు పొద్దున్న ఆరో తారీఖు నాడు గెలిచేది రాజగోపాల్ రెడ్డి గారే ఇక్కడ గడ్డ మీద ఎగిరేది కాషాయ జెండా అని థ్యాంక్స్ మేడం